వెరీ ఇంపార్టెంట్ వీడియో షేర్ చేస్తున్నానండి ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఒక పక్క మీ పీరియడ్స్ మిస్ అయి ఉంటారు మరో పక్క మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చి ఉంటుంది ఈ విధంగా మిస్డ్ పీరియడ్స్ అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ రావడానికి కారణాలు ఏమిటి ఈ విధంగా నెగిటివ్ టెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలో దీని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ రావడానికి టాప్ ఫైవ్ కారణాలు ఈరోజు వీడియోలో తెలియజేస్తాను హలో అండి అందరికీ నమస్కారం నేను మీ స్వప్నాని వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టాప్ ఐదు కారణాల్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ రావడానికి మొదటి రీజన్ వచ్చి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే విధానము కొంతమంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే విధానం కరెక్ట్గా తెలిసి ఉండదు ఎన్ని యూరిన్ డ్రాప్స్ వేయాలో తెలిసి ఉండదు యూరిన్ డ్రాప్స్ వేసిన తర్వాత ఎంత టైం వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేయాలో తెలిసి ఉండదు సో అందువల్ల మీరు రాంగ్ టెస్ట్ చేస్తే రిజల్ట్ కూడా రాంగ్గా వచ్చే ఛాన్స్ ఉంది మీరేం చేయాలి అంటే ప్రెగ్నెన్సీ కిట్ని ఇంటికి తెచ్చిన తర్వాత కరెక్ట్గా దాని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదివి ఎంత యూరిన్ డ్రాప్స్ వేయాలి ఆ రిజల్ట్ ఏ విధంగా చదవాలి అండ్ ఆ యూరిన్ డ్రాప్స్ వేసిన ఎంత టైంకి రిజల్ట్ని చెక్ చేయాలో వీటిని అంతా కూడా కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ని ఫస్ట్ మీరు చదువుకోవాలి మరొక విషయం ఏంటంటే కిట్ని మెడికల్ షాప్ నుండి లేదా ఏ షాప్ నుండి అయినా తీసుకునే ముందు కిట్ మీద ఎక్స్పైరీ డేట్ని చూడండి ఒకసారి చెక్ చేయండి అలాగే ప్యాక్ ఏమైనా ఓపెన్ అయిందా లేదా డ్యామేజ్ అయిందా మీరు కొనే ముందే ఇవన్నీ చెక్ చేసుకుని తీసుకురావాలి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే విధానం రాంగ్ చేస్తే మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ కూడా రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది మొదటి రీజన్ తర్వాత సెకండ్ రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చాలా ముందుగా చేస్తే కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది దేనివల్ల అంటే చూడండి ఫ్రెండ్స్ మీ ఓవలేషన్ అయిన కరెక్ట్గా రెండు వారాల తర్వాత మీకు పీరియడ్ అవుతుంది ఒకవేళ మీకు ప్రెగ్నెంట్ అయినా కూడా మీరు ఓవులేషన్ అయిన తర్వాత కరెక్ట్గా రెండు వారాల తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఒక అవగాహన అనేది ఉంటుంది ఈ టైంలో ఓవులేషన్ అవుతుంది అని ఒకవేళ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటే మీకు తెలియదు ఎప్పుడు ఓవలేషన్ అవుతుంది అని సో ఎస్పెషలీ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు ముందుగా చెక్ చేస్తే అంటే పీరియడ్స్ మిస్ అయిన అయ్యాయని చాలా తొందరగా మీరు చెక్ చేశారంటే ఆ టైంలో నెగిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే టెస్ట్ చేశారు నెగిటివ్ వస్తుంది కదా ఒక వారం లేదా రెండు వారాల తర్వాత మళ్ళీ ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకు ఈ విధంగా అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే మనలో ఫలీకరణం జరిగిన రోజే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాదండి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావాలి అంటే మన బాడీలో ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి దానికి కొంచెం టైం కావాలి కాబట్టి మీరు ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది నేను మొదటి చెప్పిన టిప్పు మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది నెగిటివ్ వచ్చిన తర్వాత ఒకటి నుండి రెండు వారాలు వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది సెకండ్ రీజన్ అంత మూడవ కారణం ఏంటంటే ఇప్పుడు చాలా కామన్గా ఉన్నటువంటి ప్రాబ్లం పీసీఓడి పీసీఓడి అని పిలుస్తారు పీసీఓఎస్ అని కూడా పిలుస్తారు ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకు కరెక్ట్ గా ఓవ్లేషన్ అవ్వదు కరెక్ట్ టైంకి ఓవోలేషన్ అవ్వకపోతే పీరియడ్స్ కూడా లేట్ లేట్గా అవుతారు సో పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి కేసులో మీరు ఏం చేయాలి అంటే వెయిట్ చేయండి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూడండి తర్వాత నెగటివ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ మిమ్మల్ని మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు స్కానింగ్ చేస్తారు మీకు పీసీఓడి ఉంటే స్కానింగ్లో డాక్టర్కి తెలుస్తుంది తర్వాత నాలుగో కారణం ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల అది కూడా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి అలాగే ప్రొలాక్టిన్ హార్మోన్ సమస్య ఉన్న వాళ్ళకి ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఈ ప్రొలాక్టిన్ హార్మోను అలాగే థైరాయిడ్ హార్మోన్ వచ్చి మీ ఓవ్యులేషన్ అండం విడుదల ప్రభావం చూపుతాయి ఈ విధంగా ఎఫెక్ట్ పడితే కరెక్ట్ టైంకి ఓవ్లేషన్ అవ్వదు ఓవ్లేషన్ కరెక్ట్గా అవ్వకపోతే మీ పీరియడ్స్ కూడా లేట్గా అవుతాయి నెక్స్ట్ ఐదో కారణం ఏంటంటే ఒత్తిడి మీరు ఎక్కువగా స్ట్రెస్ టెన్షన్ పడుతూ ఉంటే కొంతమందికి ఇంట్లో కొంతమందికి ఆఫీస్లో చాలా టెన్షన్ ఒత్తిడి ఉంటుంది సో మీరు ఎక్కువగా ఒత్తిడి తీసుకున్న టెన్షన్ తీసుకున్న అది మీ ఓవలేషన్ అండం విడుదల పైన ప్రభావం చూపుతుంది మీరు వినే ఉంటారు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వారు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి టెన్షన్ ఫ్రీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని చెప్తారు సో మీకు మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకుంటే అది మీ పైన చాలా ప్రభావం చూపుతుంది మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకున్న స్ట్రెస్ తీసుకున్న మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ మీ ఓవలేషన్ పైన ప్రభావం చూపుతుంది సో అందువల్ల పీరియడ్స్ కూడా లేట్గా వస్తాయి సో అందువల్ల వీలైనంత వరకు స్ట్రెస్ ఫ్రీగా టెన్షన్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ పీరియడ్స్ మిస్ అయిన ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ రావడానికి టాప్ ఫైవ్ రీజన్స్ అయితే ఇవే ఈ వీడియో మీకందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బీ హ్యాపీ కీప్ స్మైల్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం